నమస్కారం శుభవాస్తు కార్యక్రమానికి స్వాగతం హ్యాచరీలు అంటే రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసేటటువంటి లేదంటే చా పిల్లలను ఉత్పత్తి చేసేటటువంటి హ్యాచరీలను తీసుకున్నట్లయితే వీటికి కూడా వాస్పరంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ హ్యాచరీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఓవర్హెడ్ ట్యాంక్స్ హ్యాచరీకి నైరుదికులో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అంటే నైరుతి దిక్కులో ఎత్తైన బిల్డింగ్ని నిర్మించి ఆ బిల్డింగ్లో ఈ యజమాని ఉండేటటువంటి గెస్ట్ రూమ్స్ అవి వేసుకుంటూ దాని మీద హ్యాచరీకి సంబంధించిన ఓవర్హెడ్ ట్యాంక్స్ నిర్మించుకోవడం మంచిది హ్యాచరీల్లో ముఖ్యంగా అండర్గ్రౌండ్ ట్యాంక్స్ వేయవలసి ఉంటుంది అంటే రిజర్వాయర్స్ ఈ రిజర్వాయర్స్ భూమి లోపల వేసేటటువంటి రిజర్వాయర్లు ఎప్పుడు కూడా హ్యాచరీకి ఈశాన్యం దిక్కులో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన ఈటీపీ ఎస్టీపీ ప్లాంట్లు లాంటివి ఉంటుంటాయి ఈ ప్లాంట్లు కూడా మనకి ఈ హ్యాచరీలకి ఉత్తర తూర్పు దిక్కుల్లో భూమి లోపల వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక ఈ హ్యాచరీలు రేపు ఉత్పత్తి చేసే ఈ హ్యాచరీలకి సంబంధించిన షెడ్లు ఇప్పుడు కూడా తూర్పు ఉత్తర వాళ్ళు ఉండే విధంగా షెడ్లు వేసుకున్నట్లయితే ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి ఇవి ఒక కాలంలో గేబులు షెడ్లు వేసి కూడా అంటే రెండు వైపులు వాళ్ళు ఉండేటటువంటి షెడ్లు వేసి కూడా ఈ ట్యాంకులు కట్టడం జరుగుతూ ఉండేది అయితే ఈ ఇటువంటి షెడ్లు కన్నా కూడా వాలుగా ఉండే తూర్పుత్రం వాళ్ళు పెట్టి వేసేటటువంటి షెడ్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఈ ట్యాంకులు షెడ్డు లోపల ఉండేటటువంటి ట్యాంకులు ఎప్పుడు కూడా ఆ షెడ్లో దక్షిణ పడమర దిక్కులో ట్యాంకులుంటూ ఈ ట్యాంకులకు సంబంధించిన వా వేస్ట్ వాటర్ బయటకు పోవడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వవలసి ఉంటుంది షెడ్లో ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు కూడా ఆ షెడ్కి ఉత్తర తూర్పు దిక్కుల్లో నుంచి ఈశాన్యం దిక్కుగా నీరు పారే విధంగా ప్రతి షెడ్లోని ట్యాంకుల్లోంచి నుంచి వచ్చే వాటర్ వెళ్ళడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తూర్పు ఉత్తర దిక్కుల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా హ్యాచరీలో తల్లి ఫ్రాను నుంచి గుడ్లు రావడం జరుగుతుంటుంది ఆ మదర్ ఫ్రాన్ ఎప్పుడు కూడా షెడ్కి దక్షిణ పడమర దిక్కుల్లో పెట్టి దాని నుంచి వచ్చిన గుడ్లను తూర్పు ఉత్తర షెడ్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్కడ నుంచి తూర్పు ఉత్తర దిక్కులోకి వచ్చిన తర్వాత అవి పెద్ద పిల్లలుగా తయారైన తర్వాత అమ్మకానికి పెట్టేటటువంటి ప్యాకింగ్ షెడ్స్ అంటే అక్కడ నుంచి అమ్మకం జరుగుతుంది ఆ ప్యాకింగ్ షెడ్ ఎప్పుడు కూడా మొత్తం షెడ్లకి ఈశాన్యం దిక్కులో తూర్పు ఉత్తరం దిక్కుల్లో ఉండే విధంగా ప్యాకింగ్ షెడ్ని ఏర్పాటు చేయాలి అక్కడ ప్యాకింగ్కి వచ్చిన తర్వాత మెటీరియల్ ఆ రొయ్య పిల్లలు బయటికి ట్రాన్స్పోర్ట్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అది ఎప్పుడు కూడా నైరుతి దక్షిణ పడమర నుంచి మదర్ ప్రాణం నుంచి తూర్పు ఉత్తరం దిక్కుగా దాని ప్రయాణం సాగే విధంగా ఆ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఒక హ్యాచరీ స్థలాన్ని చతురస్రంగా కానీ దీర్ఘ చతురసకరంగా కానీ ఉండే స్థలాన్ని ఎన్నుకోవాలి అది దిక్కుకుండే విధంగా చూసుకుని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా షెడ్లు ఒకే పారుకు ఉండేలాగా ఒక లైన్ ఫాలో అయ్యే విధంగా షెడ్లు నిర్మించుకోవాలి షెడ్ షెడ్కి ఖాళీ ఒక తూర్పుకి వెళ్ళే కొద్దీ షెడ్కి షెడ్కి ఖాళీ పెరిగే విధంగా ఉండాలి పెద్ద షెడ్లు ఎప్పుడు కూడా పడమర దక్షిణ దిక్కుల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇక ఓపెన్ ట్యాంక్స్ భూమిపైన నిర్మించేటటువంటి ఓపెన్ ట్యాంక్స్ ఉంటుంటాయి ఈ ఓపెన్ ట్యాంకులను ఎప్పుడు కూడా మొత్తం షెడ్లు అన్ని నిర్మాణం అయిన తర్వాత ఆ షెడ్లకి తూర్పు ఉత్తరం దిక్కుల్లో ఈ ఓపెన్ ట్యాంక్స్ ఆల్గే ట్యాంక్స్ అంటుంటారు వీటిని ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇక దీనికి సంబంధించిన వర్కర్ క్వార్టర్స్ దక్షిణ పడమర దిక్కుల్లో వర్కర్ క్వార్టర్స్ ఏర్పాటు చేయొచ్చు లేదంటే వాయువు ఆగ్నేయ దిక్కుల్లో కూడా ఈ వర్కర్ క్వార్టర్లు ఏర్పాటు చేస్తూ వీళ్ళకి పెట్టేటటువంటి క్వార్టర్స్ పెట్టే ద్వారాలు కూడా ఉచ్ఛం దిక్కులో ఉండే విధంగా చూసుకోవాలి అలాగే హ్యాచరీకి సంబంధించిన షెడ్లు ఈ హ్యాచింగ్ షెడ్లకు సంబంధించిన ద్వారాలు కూడా ఉచ్ఛం భాగంలో ఉండే విధంగా జాగ్రత్త పడడం తప్పనిసరి కాబట్టి ఈ హ్యాచరీకి సంబంధించినటువంటి స్టోరేజెస్ ఉంటాయి అంటే ప్యాకింగ్ మెటీరియల్ దీనికి సంబంధించిన కెమికల్స్ వీటన్నిటిని స్టోర్ చేసుకునేటటువంటి స్టోర్ రూమ్స్ కూడా షెడ్కి దిక్కులో కానీ ఆగ్నేయ దిక్కులో కానీ లేదంటే దక్షిణ పడమర దిక్కుల్లో కూడా ఈ స్టోరేజ్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ముఖ్యంగా హ్యాచరీకి ప్రధానమైన లైఫ్ అండర్గ్రౌండ్ ట్యాంక్స్ అంటే భూమిపైన నిర్మించడం వల్ల రిజర్వాయర్స్కి సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు భూమిపైన నిర్మించేటటువంటి రిజర్వాయర్లు ఎప్పుడూ కూడా హ్యాచరీకి దక్షిణ పడమర దిక్కుల్లో నిర్మించుకోవాలి భూమి లోపల నిర్మించేటటువంటి రిజర్వాయర్ మాత్రం ఈశాన్యం దిక్కుగానే నిర్మించవలసి ఉంటుంది ఈశాన్యం దిక్కులో ఎక్కడ రిజర్వాయర్ ఉంటుందో అటువంటి హ్యాచరీస్ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆఫీసు కూడా ఈ హ్యాసరికి సంబంధించిన ఆఫీసు మొత్తం షెడ్లకి తూర్పు ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ఆఫీసు వచ్చే విధంగా ఉండాలి ఆఫీసు బిల్డింగ్కి ఈశాన్యంలో ఈ రిజర్వాయర్ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ వచ్చే విధంగా ఉన్నట్లయితే ఆ ఆఫీసు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరు రొయ్యి పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు మంచి ఫలితాలని పొందవచ్చు